వివరాలు అడిగిండ్రు, అన్ని వివరాలకు సమాధానాలు చెప్పిన, అన్ని రకాల అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, అన్నిటికీ సమాధానం ఇచ్చిన. వాళ్ళు ప్రధానంగా ఏదైతే ఇన్ని రోజులు మీడియా మిత్రులు ఆరోపణలు చేసిండ్రు, విదేశీ ఖాతాలనో అక్రమ ఆస్తులనో లేకపోతే బినామీ కంపెనీలు అనేదైతే మీరు అన్నారో, అలాంటి వాటి గురించి ఎలాంటి ఆధారాలు లేవు. వాటికి సంబంధించిన వివరాల కంటే రాజకీయ నేపథ్యంలో ఉన్న దాడులుగానే మేము అనుకుంటున్నాము. నా మీద దాడి చేయడం ద్వారా మోడీ గారు తను ఇంకెక్కడో లక్ష్యాన్ని పెట్టుకున్నట్టున్నాడు. ఇటు కేసీఆర్ గారు అటు మోడీ గారు ఈ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల్ని రాజకీయ కక్షలకు వేదికలుగా ఉపయోగించుకున్నట్టుగా కనిపించింది. ఏది ఏమైనా ఇలాంటి దాడుల వల్ల మోడీకి కానీ కేసీఆర్ కానీ వచ్చే ప్రయోజనం ఏం లేదు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ సంస్థలను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, ఏది ఏమైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు, అన్ని వివరాలను అధికారులకు వివరించడం జరిగింది. అంటే వాళ్ళు అడిగిన సమాచారం ఏదైనా అవసరమైతే 23కు రావాలన్నారు, అందించిన వివరాలన్నీ కూడా వాళ్ళు మళ్ళొక్కసారి పరిశీలించుకోవాలి. కాబట్టి పరిశీలించుకున్న తర్వాత ఏమైనా వాళ్ళకి అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి 23 తారీఖు రమ్మన్నారు. ఇప్పుడు అంతర్గతంగా జరిగిన అంశాలను బహిరంగంగా ప్రస్తావించకూడదు. వాళ్ళు అడిగిన వాటికి నేను సమాధానాలు ఇవ్వడం జరిగింది, సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టినే ఈరోజు నేను బయటకు రావడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే మాట కేసీఆర్కు చెప్పదలుచుకున్నా, నువ్వు ఎన్నికల కోసము నరేంద్ర మోడీ గారు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ను ఈడీలను ఉపయోగించడం ద్వారా మీరు ఎన్నికలలో గెలవలేరు, మీరు అక్రమ కేసులు పెట్టగలరేమో కానీ వాటిని నిరూపించలేరు. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటి, మీరు వారు ఏదో కాగితాలు ఇస్తే వాటిని అన్నిటినీ చిలువలు పలువలు చేసి మా గౌరవానికి భంగం కలిగే విధంగా వార్తలు ప్రసారం చేయకండి. ఎవరిచ్చిన సమాచారాన్నైనా మీరు కొంత విశ్లేషించుకొని మాత్రం ప్రసారం చేయండి అని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా స్పందించడమే కాదు, కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో చంద్రశేఖర్ రావు గారి ప్రైవేటు సైన్యమైన ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న డీఐజీ ప్రభాకర్ రావు గారు, టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావు గారు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా ఇళ్లలోకి అర్ధరాత్రి పూట, మా కావలసిన వాళ్ళ ఇళ్లలోకి అర్ధరాత్రి పూట పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరు చెప్పి ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఇది మంచి విధానం కాదు. మీరు తక్షణమే డీజీపీ గారికి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయండి. రాజకీయంగా లేక పోలీసులను ఉపయోగించి మా మీద దాడులు చేయదలుచుకుంటే మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో మా వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీకు బాధ్యత ఉన్నది. మీ అధికారులు అనుకొని మేము సహకరిస్తే అర్ధరాత్రి పూట ఇళ్ళల్లో నుంచి మనుషులను మాయం చేస్తున్నారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇతర విచారణ సంస్థలకు కూడా మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా పోలీసు అధికారులతో మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో ఉన్న దాడులు కానీ మేము అనుకుంటున్నాము, మా మీద దాడి చేయడం ద్వారా మోడీ గారు తన ఇంకెక్కడో లక్ష్యాన్ని పెట్టుకున్నట్టున్నాడు. కేసీఆర్ గారు మోడీ గారు ఈ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థని రాజకీయ కక్షలకు వేదికలుగా ఉపయోగించుకున్నట్టుగా కనిపించింది. ఏది ఏమైనా ఇలాంటి దాడుల వల్ల మోడీ కానీ కేసీఆర్ కానీ వచ్చే ప్రయోజనం ఏం లేదు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, ఏది ఏమైనా అధికారులు వచ్చేపాతంగా వాళ్ళు అడిగిన
సమాచారం ఏదైనా అవసరమైతే 23కి రావాలన్నారు. అందించిన వివరాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి పరిశీలించుకోవాలి. వాళ్ళకి అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి 23 రమ్మన్నారు. అంతర్గతంగా జరిగిన అంశాలను బహిరంగంగా వాళ్ళు అడిగిన వాటికి నేను సమాధానాలు ఇవ్వడం జరిగింది. సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నేను బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే మాట కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా, నువ్వు ఎన్నికల కోసము నరేంద్ర మోడీ గారు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ను ఈడీలను ఉపయోగించడం ద్వారా మీరు ఎన్నికలలో గెలవలేరు. మీరు అక్రమ కేసులు పెట్టగలరేమో కానీ వాటిని నిరూపించలేరు. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటి, మీరు వారు ఏదో కాగితాలు ఇస్తే వాటిని అన్నిటినీ చిలువలు పలువలు చేసి మా గౌరవానికి భంగం కలిగే విధంగా వార్తలు ప్రసారం చేయకండి. ఎవరిచ్చిన సమాచారాన్ని అయినా మీరు కొంత విశ్లేషించుకొని మాత్రం ప్రసారం చేయండి అని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. స్పందించడమే కాదు, కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో చంద్రశేఖర్ రావు గారి ప్రైవేట్ సైన్యమైన ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న డీఐజీ ప్రభాకర్ రావు గారు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గారు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా ఇళ్లలోకి అర్ధరాత్రి పూట, మా కావలసిన వాళ్ళ ఇళ్లలోకి అర్ధరాత్రి పూట పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరు చెప్పి ఏదైతే దాడి జరుగుతున్నాయో ఇది మంచి విధానం కాదు. మీరు తక్షణమే డీజీపీ గారికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. రాజకీయంగా లేక పోలీసులను ఉపయోగించి మా మీద దాడులు చేయదలుచుకుంటే మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముసుగులో మా వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీకు బాధ్యత ఉన్నది. మీ అధికారులు అనుకొని మేము సహకరిస్తే అర్ధరాత్రి పూట ఇళ్లల్లో నుంచి మనుషులను మాయం చేస్తున్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర విచారణ సంస్థలకు కూడా మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా పోలీస్ అధికారులతో మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. రెడ్డి ఇంట్లో 3 నెలల క్రితం ఉదయ్ సినిమా